గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి సంగవరపుకోట పట్టణం నుంచి పబ్లిక్ వినతి. ఇది ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్ సార్. ఇది ఇక్కడ వర్షం పడినప్పుడు గ్రౌండ్లో వాటర్ స్టాక్ అయిపోతుంటుంది. అలాగే ఈ యొక్క గవర్నమెంట్ ఉన్నత పాఠశాలకు ఆనుకొని ఇలా, ఇది గవర్నమెంట్ జూనియర్ కాలేజు, గవర్నమెంట్ ఉన్నత పాఠశాలకు ఆనుకొని ఇంచుమించు ఈ మెయిన్ రోడ్లో ఒక 100 షాపులు ఉంటాయి. ఈ 100 షాపులు కూడా అన్ఆథరైజ్డ్, సో ఎవరు కూడా పర్మిషన్స్ లేకుండా, అటు పంచాయతీకి ఇన్కమ్ లేకుండా వీళ్ళందరూ కూడా ఆక్యుపై చేసి, అసలు స్కూల్ వాతావరణం లేకుండా ఇబ్బందిగా ఉంది. దయచేసి నేను మళ్ళా కోట్ చేస్తాను సార్, ఏదైతే వీళ్ళు ఉన్నారో ఈ స్కూల్ గోడకు ఆనుకొని, వీళ్ళందరినీ కూడా సరైన షాప్స్ వీళ్ళకి ప్రొవైడ్ చేసి, వీళ్ళ యొక్క జీవనాధారం ఇబ్బంది లేకుండా వీళ్ళందరికీ కూడా ఇక్కడ పాత బజార్లో వీళ్ళకి షాపింగ్ కాంప్లెక్స్లో వేకెంట్ లేదంటే అక్కడ ఆల్రెడీ షాపులు పూర్వం కడదామని అన్నారు పంచాయతీ వారు. సో వారికి ఎక్కడ కనుక షాపులు ప్రొవైడ్ చేసి వాళ్ళందరికీ కూడా ఆధారం పోకుండా షాపులు కట్టించిస్తే, ఈ ఇటువంటి డ్రైనేజ్ సమస్య, ఈ వాటర్ సమస్య అనేది స్టాగ్నెంట్ లేకుండా ఉంటుంది. దయచేసి దీన్ని మీరు తక్షణమే దీని మీద స్పందించి అధికారులకు ఆదేశాలు ఇచ్చి వీళ్ళ జీవన బృతికి ఇబ్బంది లేకుండా వీరిని పంచాయతీ షాపింగ్లో పెట్టి ఊరిని అభివృద్ధి చేస్తారని చెప్పేసి మిమ్మల్ని మేము సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్.